అన్ని ఛానల్స్ లో అండ్ ద ఈవెంట్ ఇస్ బై యువి మీడియా హలో వీరాభిమాను గారు సాంగ్ అదిరిపోయింది తగ్గేదేలే ముందుగా మీరు మాట్లాడే కంటే ముందు పాట పాడే కంటే ముందు నాకు తెలుసు అంటే బన్నీ గారు వచ్చాక పాడితే బాగుంటది కాబట్టి కేసి మరొక్కసారి మా అభిమానులతో మాట్లాడే టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు వస్తున్నారు ఎందుకు అబ్బాయిలే మాట్లాడాలి అమ్మాయిలు కూడా మాట్లాడితే బాగుంటది యాక్చువల్లీ బన్నీకి అమ్మాయిలు కూడా వీరాభిమానులు ఉన్నారు మాట్లాడుతున్నారా లేదా తెలుగు వచ్చండి తమిళ తమిళ వర్మ ఉంగ పేరేనా వైష్ణవి ఇంగ్లీష్ లో అయినా పర్వాలేదు మా వాళ్ళకి అర్థమయ్యేలాగా లేకపోతే తమిళ అయినా పర్వాలేదు నేను ట్రాన్స్లేట్ చేస్తాను బన్నీ గురించి మీ మాటలు వాట్ యు వాంట్ టు సే అబౌట్ బన్నీ యు కేమ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ చెన్నై ఫర్ దిస్ మీట్ అలోన్ అమ్మో ఇక్కడ 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 నుంచి వచ్చారు యా యా ప్లీజ్ టాక్ మామూలుగా ఫ్యాన్స్ అందరూ అసలు తగ్గేదే లే సారీ యు హావ్ కమ్ ఓన్లీ ఫర్ హిమ్ హి ఇస్ గోయింగ్ టు కమ్ ఫర్ యు గైస్ ఓన్లీ నౌ హా చెప్పు 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 సుకుమార్ గారికి స్వాగతం యా ద వన్ అండ్ ఓన్లీ మోస్ట్ ఇంటలెక్చువల్ డైరెక్టర్ సుకుమార్ గారికి స్వాగతం మన బన్నీకి ఆర్య ఆర్య 2 వంటి హిట్స్ నిచ్చి ఇప్పుడు ఆ రంగస్థలంతో రీసెంట్ గా మన ముందుకు వచ్చి ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి సూపర్ హిట్ కాంబినేషన్ సెన్సేషనల్ కాంబినేషన్ లో వచ్చేస్తున్నారు మరొకసారి అల్లు అర్జున్ అభిమానుల అందరి తరపు నుంచి మా సుకుమార్ గారికి స్వాగతం హార్డీ వెల్కమ్ సార్ ఎస్ సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీతో మాట్లాడతాము బట్ రోలీ ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్ బన్నీ
మేము టీజర్ కోసం అంతే వెయిట్ చేస్తున్నాము. బన్నీ గారు రాకంటే ముందే ప్లే చేస్తే బాగోదు కదా, ఆయన రావాలి కదా, ఆయన మీ రెస్పాన్స్ ని చూడాలి కదా, వినాలి కదా. సో ఆయన మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తున్నాడు. అంతకన్నా ముందు రేపు బన్నీ బర్త్డే సెలబ్రేషన్స్ మీరంతా చేయబోతున్నారు, బట్ మా రోలీ ఒక రెండు రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసేసాడు. రెండు రోజులు ఏంటి, యాక్చువల్లీ ఫర్ ఎవర్ చేస్తారే ఉంటాడు. సో తగ్గేదే లే అంటూ ఒక అద్భుతమైన సాంగ్ ని చేయడం జరిగింది మా రోలీ, అండ్ దాన్ని బన్నీ గారికి పంపించడం జరిగింది. బన్నీ గారికి చాలా నచ్చింది, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. సో రోలీ ఫస్ట్ టాక్ అబౌట్ అల్లు అర్జున్ గారు, దెన్ విల్ లిసన్ టు ది సాంగ్. సో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా ఇట్లానే సార్, అప్పుడు సుకుమార్ సార్ ఆర్య మూవీ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయినప్పుడు కాలేజీలో ప్రిన్సిపల్ సార్ నన్ను లేట్ అయిపోయేసరికి బయట ధర్మేషన్ ఏం చేయాలని తెలియక థియేటర్లకు వెళ్ళిన, థియేటర్కి వెళ్ళినప్పుడు లిటరల్లీ ఏం తెలియదు, ఏదో ఒక మూవీ ఉంది ఆరాధనలా వెళ్ళి చూసిన మూవీ, చూడగానే బన్నీ సార్, బన్నీ సార్ ఆర్య మూవీ మొత్తం చూసినాక ఫిక్స్ అయిపోయినా ఈయననే నా ఫెరవర్ ఫ్యాన్ అయిపోతాను సార్ భయ్ అనేసి. ఆ స్టైల్ లిటరలీ గుర్తుంది నాకు, ఆ బ్యాగ్ వేసుకున్న సార్ వేసుకున్న బ్యాగ్ ప్లస్ హాఫ్ టీషర్ట్లో టీషర్ట్ సికింద్రాబాద్ మొత్తం తిరిగిన ఆ టీషర్ట్ అదే కలర్ టీషర్ట్ వేసుకోవాలా, అల్లు అర్జున్ సార్ వేసుకుంది వేసుకోవాలని, అట్లా చాలామంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, అందులో నేను ఒక్కడిని ఇక్కడ. అండ్ ఫిక్స్ అయిపోయినా అల్లు అర్జున్ ఆర్మీలో నేను ఒక్కడిని, ఎప్పుడు తగ్గేదే లే బన్నీ అన్న ఫ్యాన్స్ అంటే అది. సో సో ఎప్పుడు ఎప్పటికీ బన్నీ అన్న ఫ్యాన్. సో మనం రీసెంట్ చేసిన తగ్గేదే లే సాంగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ సార్ కూడా షేర్ చేస్తే సార్ ఒకటే అన్నారు, ఐ లవ్డ్ ఇట్ సో మచ్ అండి. అండ్ ఆ మాట చాలు సార్ రిప్లై ఇస్తున్నాడు. ఓకే, అండ్ ఇక్కడ అంటే బిఫోర్ యూ సింగ్ రోలీ, చాలా మంది టెక్నీషియన్స్ హూ యాక్చువల్లీ బిలాంగ్ టు పుష్ప సినిమా ఇక్కడికి వచ్చారు. సార్ పేర్లు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. ముందుగా కెమెరామెన్ మిరోస్లా కూబా బ్రోజెక్ సార్, హార్డీ వెల్కమ్ సార్. ఇఫ్ ఐ ప్రొనౌన్స్ యువర్ నేమ్ రాంగ్ ఐఎమ్ రియలీ సారీ, బట్ వీ లవ్ యూ బికాస్ యూ కుడ్ క్యాప్చర్ బన్నీ లైక్ దాట్. అండ్ మన పుష్ప సినిమా కెమెరామెన్ ఆయన, ఆయన పేరు మిరోస్లా కూబా బ్రోజెక్. ఆహా, లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ ద బెల్ లైక్ కామెంట్ షేర్.